చేస్తున్నావు దాన్ని వదిలిపెట్టి ఇంకొక ఉద్యోగానికి పోవాలంటే ఈ ఉద్యోగం కన్నా ఆ ఉద్యోగం ఉన్నతమై ఉండాలి అప్పుడే పోతావు నువ్వు ఇక్కడికే కాదు ఎక్కడికి పోయినా అమెరికా పోయాడు ఇదే ఆస్ట్రేలియా పోయాడు ఇదే దుబాయ్ పోయాడు ఇదే అబుదాబి పోయాడు ఇదే ఎందుకు పోతావు నువ్వు అవసరం ఏంటి ఇక్కడ ఉన్నటువంటి వాడి నువ్వు అక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏమొచ్చింది అని అంటే కన్నా అది ఉన్నతం అనేటువంటి అభిప్రాయం మనకి ఉంది ఇక్కడ ఉండి నేను అసంతృప్తితో ఉన్నాను గనక అమెరికాకు పోతే ఆస్ట్రేలియాకు పోతే నేను అసంతృప్తిని పోగొట్టుకుంటానేమో ఈ అసంతృప్తి లేకుండా ఉంటానేమో అనేటువంటి భావన నీ దగ్గర ఉంది ఎట్లా పోతుంది అమెరికాకు పోతే నీకు అసంతృప్తి ఎట్లా పోద్ది అని ఇప్పుడు పోదాం కదా అమెరికాలో ఉండే వాళ్ళకి అసంతృప్తి ఉందో లేదో ఎవరికి ఉన్నా లేకపోయినా ట్రంప్కి ఉంది అర్థమవుతుందే కాబట్టి అసంతృప్తి లేకుండా ఎవడూ లేడు నువ్వు పోయేది అసంతృప్తిని పోగొట్టుకోవడానికి కాదు తృప్తిని పొందడానికి కాదు అక్కడ తృప్తి ఉందని ఎవరు చెప్పలేదు తృప్తి అనేది ఒక ప్రదేశానికి సంబంధించింది కాని ఎందుకని పోతున్నావు ధనం 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 కాబట్టి ఇక్కడికన్నా అక్కడైతే ఎక్కువ సంపాదించవచ్చు కాబట్టి ఎక్కువగా సంపాదిస్తే తృప్తిగా అనేటువంటి భావన నీకుంది అర్థం అర్థం భావ్య నిత్యం నాస్తి తుఖలేశ సత్యం సు, తు, తు, పుత్రాదపి ధన సర్వత్ర ఏషా సర్వత్ర ఏషా విహితారీతి అన్ని చోట్ల ఇదే అర్థం అనర్థం ధనం అనేటువంటిది అవసరాలు తీరడానికి ఉపయోగపడుతుంది మీకు తెలుసు ఇప్పుడు అంతేగాని నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే పొందాలి జీవితంలో నువ్వు అనుకుంటూ ఉన్నావో అది మాత్రం అర్థం వల్ల ధనం వల్ల రాదు ధనం ధనం వస్తే ధనం వస్తుంది దాంతోపాటు సౌకర్యాలు వస్తాయి అంతే తప్ప కంఫర్ట్స్ రావచ్చు కంఫర్టబుల్గా ఉండలేవు సార్ అది నీ తృప్తి మీద ఆధారపడి ఉంది ఆ తృప్తి అనేటువంటిది దీనివల్ల రాదు కాబట్టి భావయ నిత్యం నిత్యం భావయ ఎల్లప్పుడు కూడా దీన్ని ఆలోచిస్తూ ఉండు అర్థం అనర్థం ధనం ఉంటే ఉండని లేకపోతే లేదు అది వేరే విషయం కానీ దానివల్ల మాత్రం నీవు తృప్తిగా ఉండలేవు నాస్తి తత సుఖలేశ సత్యం తత దాని నుండి సుఖలేశ సుఖం కూడాను నాస్తి నా అస్తి నాస్తి తుఖలేశ స్వచ్ఛం ఆచార్య వారు చెప్పిన మాట కాబట్టి దీంట్లో సుఖం లేదు నువ్వు దానికోసం ప్రా ప్రాకులాడతావు ఏదేదో చేస్తావు వ్యాపారాలు మారుస్తావు ఉద్యోగాలు మారుస్తావు ఇంకేదేదో మారుస్తావు ధనాన్ని ప్రోగు చేసుకుంటావు కానీ తృప్తి చెందేటువంటి అవకాశం మాత్రం నీకు లేనే లేదు ఎందుకని ధనం వల్ల ఏదొచ్చినా అది నశించిపోయేదే అది క్షరం నీకు కావాల్సింది అవ్యక్తో క్షర ఇత్యుక్త అది పరమాం గతిం ప్రకృష్టమైనటువంటి గతి ఉత్తమోత్తమైనటువంటి గతి ఏది పొందితే మళ్ళీ ఈ దుఃఖాలయం అయినటువంటి అశాశ్వతమైనటువంటి ఈ జనన మరణ కోపంలో పడేందుకు అవకాశం లేదు అది నువ్వు కోరుకుంటూ ఉండేది అందరూ కోరేది కూడా ఇదే కాబట్టి దేహస్థాయిలో ఇప్పుడు దేహానికి ఆరోగ్యం కావాలి ఆయన అంతే దేహానికి ఆరోగ్యం ఉన్నంత మాత్రాన తృప్తిగా ఉంటామని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని దేహమే క్షరము నీకు కావాల్సింది అక్షరము దీన్ని కార్లైట్ చేసుకుంటూ పోవాలి జీవితం అంతా కాబట్టి ఏదైతే క్షరమో దానివల్ల నీకు కలిగేటువంటి అవకాశం లేదు దేహం ఉంది షడ్భావ వికార వికారత్వాత్ కాబట్టి అస్థి జాయతే వర్ధతే వివరణమితే అపక్షీయతే ఇట్లా ఇలా ఉండేటువంటిది ఏదో అది క్షరం కానీ నీకు కావాల్సింది అక్షరం ఏది పొందినా మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి జన్మకి అవునా అటువంటిది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో లోకా పునరావర్తిన పునరావర్తిన వచ్చిందా ఇది మనకి ఇప్పుడు అయినా అదేది పదహారు శ్లోకం ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తేనోర్జున ఆ బ్రహ్మభువనాల్లోకా అంటే బ్రహ్మలోకసీత లోకా బ్రహ్మలోకంతో కూడా కలిపి లోకాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడాను కాలపరిచ్ఛిన్నవాత్ కాబట్టి లోకం అంటేనే లోక్యతే అయితే లోక నీ కనిపించేది ఏదైతే ఉందో అది లోకం అది ఏ లోకమైనా కానీ అది నశించిపోతూనే ఉంటుంది కాబట్టి దానివల్ల నువ్వు సుఖపడలేవు కనుక ఏ చోటుకైతే నువ్వు పోవాలని అనుకుంటూ ఉన్నావో అదే క్షరము కానిదై ఉండాలి అది క్షరము కానిదై ఉండాలి నశించనిదై ఉండాలి అదే అక్షరం అదే అవినాశి ఇది కాలంలోకి రాదు ఇది కాలంలోకి రాదు కాబట్టి కాలంలో ఇది నశించిపోయేటువంటిది కాదు అందువల్ల పరమాం పరమాం గతిం ఈ చోటికి పోయిన తర్వాత మళ్ళీ నీకు ఏ విధమైనటువంటి దుఃఖం కలిగే అవకాశం లేదు స్వప్నస్థరాజ్య భిక్షాభ్యాం స్వప్నస్థ రాజ్యభిక్షాభ్యాం ప్రబుద్ధ స్పృశతే కళ్ళు స్వప్నస్థ కలలో ఉండేటువంటి రాజ్యభిక్షాభ్యాం కలలో ఒకడు రాజుగా ఉండొచ్చు ఒకడు బిచ్చగాడుగా ఉండొచ్చు కలగన్నంత సేప అతను రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు అట్లాగే వీడు బిచ్చగాడు అడుక్కు తింటూ ఉంటాడు ఒక్కసారి మేలుకున్న తరువాత రాజుకు సింహాసనం లేదు బిచ్చగాడికి అక్షయ పాత్ర లేదు అంతే లేదు ఒక్కసారి జ్ఞానం కలిగిన తరువాత మళ్ళీ ఈ దుఃఖం అనేది జీవితంలో తెలిసి వచ్చే అవకాశం లేదు ఎందువల్ల మేలుకున్నటువంటి వాడికి స్వప్నంలో ఉండేటువంటి విషయాలు ఏ విధంగా అయితే స్పృశించలేవో ఇది కూడా అంతే ఇది నువ్వు తెలుసుకోవాలి ఏ తేయం Svetashvatar Upanishad. Etat gneyam, etat gneyam, nityam eva atma samstham, natah param veditavyam. Natah param veditavyam hikilchit. Merci para. Huh? Eh? శ్వేతాశ్వత రూపనుషు చెప్పినప్పుడు చెప్పాను నీకు కాబట్టి ఏతత్ జ్ఞేయం తెలియదగింది అదే ఏదైతే అక్షరమో దేనిని పొందిన తర్వాత మళ్ళీ మరొకటి పొందాలని అనిపించదో దేనిని పొందిన తర్వాత మళ్ళీ దుఃఖాలయమై అశాశ్వతమైనటువంటి ఈ ప్రపంచంలోకి రావడం అంటూ జరిగిందో నిత్యమేవా ఏదైతే నిత్యమో అది ఆత్మ సంస్థం అది ఆత్మయే కానీ అనాత్మకు సంబంధించింది ఏదైనా క్షరమే నా అతపరం అత పరం వేధితవ్యం అత పరం వేధితవ్యం దానికన్నా తెలుసుకోదగిందంటూ కించిత్ నా ఏ కొద్ది కూడా ఈ ప్రపంచంలో లేదు ఎందుకని తెలుసుకున్నా అవన్నీ నశించిపోయేవే కనుక ఇప్పుడు అర్థమవుతుంది మన దృష్టి ఏమో అక్షరం మీద ఉంది తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు ఇదంతా మనం డిస్కస్ చేస్తున్నాం కనుక మనకి తెలుసు తెలియని మూర్ఖుడు ఉంటాడనుకో వాడికి అర్థం కాదు తెలిసే అవకాశం లేదు నీకు తెలిసినా తెలియకపోయినా అందరి ఆశ మాత్రం అది ఒక్కటే ఒక మూర్ఖుడు ఉండడానికో ఆ మూర్ఖుడు ఏం కో ఉన్నాడు అంతే వాడు కోరుకునేది కూడా అక్షరమే కాబట్టి అవ్యక్తమే ఆ అక్షరమైనటువంటి దాన్ని అక్షరం కానిటువంటి దాన్ని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి దానికోసమే చూస్తాడు ఏదో పొంది పొందితే దాన్ని పొందగలం అనుకోని దాన్ని పొందుతాడు పొందిన తర్వాత దాన్ని అది ఉంటుందే కానీ వీడు కావాల్సినటువంటి తృప్తి రాదు ప్లీజ్ కాబట్టి ఎంతకాలమైన ఇట్లాగే జరుగుతుంది కలవరిన తల్లే బ్రతుకంత కలబరిన తల్లే బ్రతుకంత ఎదురు చూపులేద నిండా కాబట్టి నిత్యం కలవరింతలు వాడికి ఏంటది నాకు అది కావాలి ఏం ఏం కావాలి నీకు నశించంది ఏదో అది కావాలి నిత్యతృప్తినిచ్చేది ఏదో అది కావాలి బ్రతుకంతా బ్రతుకంత తల్లే బ్రతుకంత ఎదురు చూపులే ఎద నిండా ఇంకా వస్తుందేమో అది ఎదురుచూపులు అంటే ఇంకా వస్తుందేమో నేను ఆశించేది దానివల్ల వస్తుందేమో దీనివల్ల వస్తుందేమో వీళ్ళ ఇదంతా మనుషుల్ని మార్చచ్చు ఉద్యోగాల్ని మార్చచ్చు పదవుల్ని మార్చచ్చు ప్రదేశాలని మార్చచ్చు వాడు సుఖపడ్డా ఎందుకని అసలు ఆ చిరునామే తెలియడం లేదు చిన్న బాధ అది కానీ దానికోసమే చూస్తున్నాడు తల్లే బ్రతుకంత ఎదురు చూపులే ఎద నిండా తీరేదెప్పుడు నాలో తపన తీరేదెప్పుడు నాలో తపన ఎంత కాలమిక ఎందుకని ఇప్పటివరకు ఇదే జరిగింది ఇంకెంతకాలం కాలం మన కోసం చూడదు కాబట్టి కాలంలో మనం కూడా వడపోతకు గురయ్యేటువంటి రోజు ఉంది అందుకని తెలుసు ఎంత కాలం ఎన్నాళ్ళి కినుక నీ గుడి ముంగిట ఈ పడిగా పూలు నీ గుడి ముంగిట అంటే ఈ విశ్వంలో పరమేశ్వరుడు ఎక్కున్నాడు విశ్వంలో ఉండాడు కదా ఇది ఆయన గుడి గుడి అంటే గుడి ముందని కాదు కాబట్టి ఈ విశ్వమే నీ మందిరం కనుక విశ్వనాథుని యొక్క మందిరం కనుక దీంట్లో అనుక్షణం వెతుకుతున్నా అక్షరమైనటువంటి ఆనందం ఎక్కడ నాకు లభిస్తుందో దానికోసం వెతుకుతున్నా ఇంకెంతకాలం వెతికేది ఎంతకాలం బ్రతుకుతాను నీ గుడి ము ఈ పడిగా పులు ఎంత కాలమిక కాబట్టి అక్షరమైంది ఏదో అది లభ్యం కావాలి ఇంకా మిగతా అన్నీ పోతూ ఉండడం వస్తూ ఉండడమే అది ఎం ప్రాప్య ననివర్తంతే సెకండ్ లైన్ ఎం ప్రాప్య ననివర్తంతే తద్ధామ పరమం మమ తద్ధామ తత్ ఆ ధామ చోటు స్థానం కదా తద్ధామ అంటే మమధామ అంతేనా నా ధామము ఇక్కడ తద్ధామ అని ఇప్పుడైతే అన్నాడో లేక మమధామ తద్ధామ పరమం మమ మమధామ మమ పరమం ధామ ఎట్లయినా తీసుకోవచ్చు కాబట్టి మమధామ అని ఇప్పుడైతే అన్నాడో నా ధామము ఏంటది నా ధామము షష్ఠి షష్ఠీ తత్పురుష కిన్కుని యొక్క లోన్ లోపల కాబట్టి నా ధామము అని ఇప్పుడైతే అన్నాడో నా యొక్క ధామం నా యొక్క ధామం చూడండి తమాషా నా యొక్క ధామము అంటే నా ఇల్లు అన్నాను అనుకోండి అదేంటి దాని అర్థం నా యొక్క ఇల్లు అంతేనా నా చొక్క నా యొక్క చొక్క నా ఊరు నా యొక్క ఊరు కదా ఇప్పుడు నా ధామము అంటే మనం చేరాల్సింది పరమేశ్వరుణ్ణే ఆయనకన్నా వేరుగా ఉండేటువంటి ఒక ఇల్లు లాంటి దాన్ని లే లే ఇట్స్ వెరీ నైనా చిన్న క్వశ్చన్ కాదు ఇది ఇక్కడే వైకుంఠం పోవాలంటారు చూసారా ఇదే వ్యవహారం నువ్వు వైకుంఠం పోతే ఏం లాభం అయ్యా వైకుంఠంలో వాళ్ళు ఆయన చోటు ఉంటావు నువ్వు చోటు ఉంటావు ఆయన స్పేస్ వైజ్ లిమిటేషనే నువ్వు స్పేస్ వైజ్ లిమిటేషనే దేశ పరిచ్ఛేదం చూసారా ఇవి ఇవి కాస్త లోతు కనుక మమధామ నా యొక్క ధామ అంటే నా ఇల్లు నా చొక్క అని ఎట్లాగైతే మాట్లాడుతున్నాం నా ఆవు అని ఎట్లాగైతే మాట్లాడుతున్నావా ఇది అట్లాగే ఉంటుంది కాబట్టి మనం పొందాలనుకునేటువంటి దాన్ని ఏందంటే అది బ్రహ్మమా లేకపోతే బ్రహ్మధామమా బ్రహ్మధామం వేరుగా ఉందా బ్రహ్మం కన్నా వేరుగా బ్రహ్మధామం ధామం ఉందా నీకన్నా వేరుగా నీ ఇల్లుంది అట్లాగే ఉందా ఇది అనేది ప్రశ్న లేదు అలా ఉండడానికి అవకాశం లేదు ఉంటే అది మళ్ళీ క్షరం అయిపోతుంది అందువల్ల శాస్త్రం ఏమన్నది తెలుసు అద్భుతంగా ఇక్కడ రాహో శిరహ అన్నది రాహో శిరహ అంటే రాహువు యొక్క తల పో పరంధామం అనే దానికి రాహువు యొక్క తల రాహు నాయన రాహువు యొక్క శిరం అంటే రాహువు యొక్క శరం కదా నా యొక్క ఇల్లు అన్నట్టుగా కాబట్టి రాహు శరహ అంటే రాహువు యొక్క శిరస్సు అని అర్థం అంటే దాని అర్థం ఏంటి రాహువుకి శిరస్సు ఎప్పుడైతే ఉందో రాహువు కాళ్ళు కూడా ఉండాయని అర్థం రాహువుకి చేతులు కూడా ఉన్నాయని అర్థం రాహువుకు పొట్ట కూడా ఉందని అర్థం సరేనా కానీ రాహువుకు ఉండేది ఏది తలొక్కటే రాహుకుండేది తలొక్కటే కాబట్టి తలే రాహువు రాహువు యొక్క తల కాదు ఎందుకని తలకన్నా ఇంకేమీ లేదు అదంతా తలే రాహు గనక బ్రహ్మధామము కాదు కాదు ఇక్కడ దివ్యమైనటువంటి ధామమే బ్రహ్మము దివ్యమైన ధామమే బ్రహ్మం అర్థమైంది బ్రహ్మము యొక్క ధామం కాదు రాహువు యొక్క శిరస్సు కాదు కాబట్టి తలే రాహు శర శిరస్సే రాహువు అట్లాగే దివ్యమైనటువంటి ధామం ఏదైతే ఉందో అదే బ్రహ్మము కాబట్టి ఆ ధామం దానికి ఆ శబ్దాన్ని ఆ శబ్దార్థం పట్టుకోవాలి అసలు ధామ అంటే జ్యోతిహీ ధామ జ్యోతి ధామం అంటే జ్యోతి అని అర్థం ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది అని అర్థం ఈ ప్రకాశించేవి మళ్ళీ చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో సూర్యుడున్నాడు ప్రకాశిస్తాడు చంద్రుడు ఉన్నాడు ప్రకాశిస్తాడు అగ్ని ఉంది ప్రకాశిస్తాడు విద్యుత్ ఉంది ప్రకాశిస్తాడు కానీ ఇవన్నీ కూడా ప్రకాశిస్తూనే ఉంటాయి కానీ ఈ ప్రకాశాలు ఆరిపోతాయి కూడా అవునా సూర్యుడు కూడా ఆరిపోతాడు కదా సూర్యుడు కూడా ఆరిపోతాడు ప్రళయంలో కాబట్టి అన్నీ పోయేటివే కాబట్టి ఇవి ప్రకాశాలు కానీ ఏ ప్రకాశం దగ్గర ఇవి ప్రకాశించలేవు అది దివ్యధామ ధామ జ్యోతి అంటే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి ఈ ప్రకాశాలు ఎక్కడ ప్రకాశించలేవో గీత పదిహేనో అధ్యాయం నద్భాసే సూర్య న శాంకోవ పద్గ నివర్తంతే తద్ధామపరమ ఎంత బ్యూటిఫుల్ కనెక్షన్ చూడండి ఎట్లా ఉందో నద్భాసయతే సూర్య నద్భాసయతే సూర్య తత్పదం న భాసయతి సూర్య తత్పదం న భాసయతి కాబట్టి సూర్యుడు ఆ పదాన్ని ప్రకాశింపజేయలేడు ఎందుకని అది అద్భుతమైనటువంటి ప్రకాశం ఇవన్నీ ఆరేటువంటి ప్రకాశాలు మారేటువంటి ప్రకాశాలు అది ఆరని మారని ప్రకాశంగా ఉంది కాబట్టి నద్భాసయతే సూర్య సూర్య తత్పదం నా భాషయతి దానిని ప్రకాశింపజేయలేడు సూర్యుడు సూర్యుడే ప్రకాశింపజేయలేనప్పుడు నా శంక చంద్రుడు లేదు నా పావక అగ్ని లేదు తర్వాత ఏంటి శ్లోకంలో నద్భాసయతే సూర్య న శశాంకోన పవక న నివర్తంతే ఎం ప్రాప్య నివర్తంతే అందుకని గత్వా అన్నాను ఇంత ముందు చూసుకోండి మీరు యద్గత్వా ననివర్తంతే దేనిని పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటూ లేదో గీత తద్ధామ పరమమ్మ ఇక్కడ కూడా అదే ఉంది కాకపోతే ప్రాప్య ఎం ప్రాప్య యం గత్వా నా నివర్తంతే ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు ఉండదు అది కాబట్టి ఎద్త్వా నివర్తంతే ఇత్యుక్తం అంటే తద్ధామగతానం నాస్తి నివృత్త ఆ ధామాన్ని గనక చేరితే మళ్ళీ తిరిగి రావడం అంటూ ఉండదు ఇది ధామ తేజోరూప పదం ధామ తేజోరూప పదం ఇది కేవలం ఒక ప్రకాశానికి సంబంధించినటువంటి విషయము ఎం ప్రాప్య ననివర్తంతే ఇది ప్రయాణం గంతవ్యం యద్ గంతవ్యం కదా కాబట్టి ప్రయాణం ప్రయాణాల్లో తమాష ఏంటంటే ఎక్కడికి ప్రయాణం చేసినా వాడు మళ్ళీ తిరిగి వస్తాడు రాడా కాశీ యాత్రకు పోతాడు ఆయన అంటే పెళ్ళి ఎప్పుడు కాదు అది చందాల మామూలు కాశీయాత్ర పోతాడు అనుకోండి మనం అందరం పోయి ట్రైన్ దగ్గరకో బస్ దగ్గరకో ఫ్లైట్ దగ్గరకో ఎక్కిచ్చేసి వస్తాం అంటే ఆయన కాశీకి పోతున్నాడు అని ఆయన వస్తే మనకు పుణ్యం అని ఆయనకు వస్తుందో లేదు వేరే విషయం తీరా పంపించొచ్చామనుకోండి కాశీ యాత్రకి వాడు కాశీకి వెళ్ళాడు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా రాడా వస్తాడు కాబట్టి యాత్రలన్నీ ఇట్లాగే ఉంటాయి వాడు కాశీ యాత్ర మళ్ళీ తిరిగి వస్తాడు ఇంకోటి చెప్పండి ఏదన్నా యాత్ర ఇంకొక యాత్ర ఏం తెలుసా శవయాత్ర కాశీ యాత్ర రివర్స్కి వస్తే శవయాత్ర ఇప్పుడు చూడండి శవయాత్ర